హలో ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీకోసం ఈరోజు ఆల్టో 800 కార్ తీసుకొచ్చాను. సారీ, 800 కాదు, ఇది ఆల్టో కార్. ఈ కార్ మనకి 2013 మోడల్ ఫ్రెండ్స్. కార్ అయితే చాలా నీట్గా ఉంది, మంచిగా మెయింటైన్ చేసిండు. కానీ రేట్ అయితే మస్తు తక్కువ రేట్కి ఇస్తుండు. అర్జెంటుగా అమ్ముతున్నాడు, ఎందుకంటే కొత్త కార్ కొనుక్కున్నాడు, పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని అమ్మేస్తున్నాడు. వాళ్ళు అర్జెంటుగా అమ్ముతున్నారు, మనకు కార్ కావాలి. ఏది తింటి, మనకు కావాల్సింది కార్ కాబట్టి మీకు చాలా తక్కువ రేట్కి ఉందని చెప్పి తీసుకొచ్చాను ఈరోజు. మన సబ్స్క్రైబ్ ఏదైతే ఒకటి చెప్పారండి, టైర్లు అయితే కొంచెం పాతగానే ఉన్నాయి, కానీ వాడచ్చు. ఇంకో 10,000 కిలోమీటర్ వరకు అయితే తిరుగుతుంది. ఈ కారు మొత్తం మనకి 60,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ కారు రేట్ అయితే మనకి కేవలం 33,000 మాత్రం చెప్తున్నారు. ఇక రేట్ విషయమైతే ఇక తగ్గించే ఛాన్సెస్ అంటే మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోర్రి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఆయనకు ఫోన్ చేసుకుని ఆయనతో మీరు మాట్లాడుకోవచ్చు. కానీ కార్ అయితే చాలా నీట్గా ఉంది. టైర్లు మీరు టైర్లు వేయించుకుంటే మొత్తం 4 టైర్లకు 10,000 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక మీకు మిగతా మొత్తం కండిషన్ అయితే చాలా బాగుంది. ఇక టైర్లు ఒకటి వేయించుకుంటే మీకు కార్ అనేది సెట్ టు బ్యాక్ నడవడంతో నడుస్తుంది. నేను 120 ఈజీ కొట్టచ్చు, కానీ 120 మాత్రం కొట్టకూడదు. రోడ్స్ పైన ఎంత ఉందో అంతే కొట్టండి. 80 ఉంది ఉంటే ఉందో కొట్టండి, అంతే తప్ప నేను 130 కొట్టమని చెప్పి మీరు 130 అయితే కొట్టకూడదు. కానీ ఈ వీడియోకి మాత్రం లైక్ కొట్టండి ప్లీజ్. మీరు ఈ వీడియోకి లైక్ కొడితే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మీకోసం ఇంకా వీడియోస్ కూడా తీసుకొస్తాం, తక్కువ రేట్లో కూడా తీసుకొస్తాం. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి, మీకు బైక్స్ తీసుకురావాలా కార్ తీసుకురావాలని. ఒక చిన్న డైలమా ఉన్నా, ఏది చేస్తే బాగుంటుందని. ఈ మధ్య కార్లు అవుతున్నాయి, బైక్ లవర్స్ కూడా ఉన్నారు మన దాంట్లో. మీకు ఒక వీక్ కనుక బైక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో బైక్ అని కామెంట్ చేయండి, కార్ అంటే కార్ అని కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ కామెంట్స్ ఉంటాయో నెక్స్ట్ అదే వీడియో మనం చేయబోతున్నాం అన్నమాట. సో ప్లీజ్ కామెంట్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతా, దాంట్లో కూడా ఓట్ అయితే వేయండి, బైక్ ఆ కార్ అని పెడతా. మీరు ఏది నచ్చితే దాన్ని మాత్రం ఓట్ వేసేయండి. నెక్స్ట్ అట్లాంటి వీడియోని సేమ్ అదే బైక్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. మన దగ్గరలో ఏది తెచ్చినా కూడా బడ్జెట్లు ఉంటాయి కాబట్టి ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు బడ్జెట్ గురించి. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకొస్తాము. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాల్సి ఉండదో 5,000 అయితే అవుతాయేమో, అంతే అంతకుమించి అయితే ఎక్కువ కావు. ఇంకంతే పెండింగ్ చేయాల్సి ఇట్లా ఏం లేవు ఫ్రెండ్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఓనర్ నెంబర్, కార్ నెంబర్ కూడా ఇస్తారనమాట. మనం విజిబుల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చేయలేదు. సో మీరు డైరెక్ట్ ఓనర్తో కాంటాక్ట్ అయితే ఓనర్ మీకు కార్ నెంబర్ ఇస్తారు, మీకు అన్ని ఆర్సీ ఫోటో కూడా పంపిస్తారు. మీరు అన్నీ చూసుకొని అన్నీ చేసుకోవచ్చు, కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇక 33,000కైతే మనకి ఇవాళ రేపు బండి ఉదరడం కష్టంగా ఉంది, కానీ పార్కింగ్కి ఇబ్బంది అని చెప్పి అమ్మేస్తున్నాడు. ఇంకా మీరు కావాలంటే దీనికి పాయింట్ ఇంకో 15,000 పెట్టుబడి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత కార్ అనేది మస్తు అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకోసం తక్కువ బడ్జెట్లో కార్లు బైకులు తీసుకొస్తాను.